హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అమ్మ చేతి వంట. ఇవాళ అరటికాయ వేపుడు చేస్తున్నాను. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నారా? కాదు, మా స్టైల్లో మీరు ఫాలో అయిపోండి. అంతే, రెసిపీ సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అరటికాయ తొక్క తీసి వాటిని సగం చేసి క్యూబ్గా చేసి ఇలా సన్నని ముక్కలుగా ఒకే సైజుగా ఉండేలా చూసుకోండి. 1/4 కప్పు శనగపప్పు, అందులో సగం మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు, 2 మిరపకాయలు 8 నుంచి 10 మీ కారం సరిపడా తీసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు వాటిని వేపుకుంటూ రండి. ఇదిగోండి, ఇలా వచ్చే వరకు వేపి దాన్ని ఫ్యాన్ కింద చల్లార్చుకోండి. ఇది చల్లారే లోపల మనం అరటికాయని వేపుకుందాం. రండి, బాణలి స్టవ్ పైన పెట్టి 8 నుంచి 10 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. దీనికి ఇంత నూనె పడుతుందండి. నూనె వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి అట్లకాడతో ఒకసారి కలపండి. పోపు వేగాక అందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేయండి. ఉప్పు తగినంత వేసి 4 పక్కల బాగా కలపండి. తర్వాత మూత పెట్టండి. 2 నిమిషాలకు ఒకసారి అట్టగాడతో అడుగు నుంచి కలుపుతూ రండి. ఇలా 15 నిమిషాలు పడుతుంది. ఈ మధ్యలో మనం వేయించి పెట్టుకున్న పప్పుల్ని పొడి చేసుకుందాం. రండి, ఇదిగోండి చల్లారింది. ఇప్పుడు 1 చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ, 1 చిన్న టేబుల్ స్పూన్ పసుపు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. మనం ఆల్రెడీ అరటికాయలు కూడా ఉప్పు వేసాం కదా. దీన్ని మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకోండి. పొడి మరీ మెత్తగా కాకుండా చూసుకోండి. కొంచెం నొక్క నొక్కగానే ఉంటే పప్పు బద్ద పంటి కింద పడి ఆ టేస్ట్ మైమరిపిస్తుంది. ఓకే, ఇదిగోండి పొడి రెడీ అయింది. ఇప్పుడు అరటికాయ పరిస్థితి చూస్తాం. ఇదిగోండి అరటికాయ కూడా వేగిందండి. ఇదిగో చూడండి, ముక్క ఇలా మెత్త పడింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని చల్లి 4 వైపులా కలపాలి. పొడి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రండి. ముక్కలకన్నీ పట్టేలా చూసుకోండి. అంతే, అరటికాయ వేపుడు రెడీ అండి. ఇదే రుచికరమైనటువంటి అరటికాయ వేపుడు. దీన్ని తయారు చేసుకొని మీ కామెంట్స్ మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.